తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వైసీపీ ఇన్ఛార్జ్ నల్లమెల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డిపై అనపర్తి పంచాయతీ మాజీ కాంట్రాక్టర్ సభ్యుల సోమిరెడ్డి కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన అనపర్తి పంచాయతీ కార్యాలయంలో చోటు చేసుకుంది. పంచాయతీకి సంబంధించిన లెక్కలు అడగడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనపర్తి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం అనగా 2 గంటల ప్రాంతంలో అనపర్తి పంచాయతీ ఆఫీసులో మాజీ పారిశుద్ధ్య కాంట్రాక్టర్ అయిన సబ్బెళ్ళ సోమిరెడ్డి నాసాన్ని అనపర్తి పంచాయతీ ఆఫీసులో నల్లమెల్లి బాలమల్లి కృష్ణారెడ్డి ఒక ఆయన్ని అంటే అతని గతంలో పంచాయతీకి తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ తీసేవాడు. అతను ప్రతి నెల సుమారు 5 లక్షల రూపాయలు అమౌంట్ డ్రా చేసుకునేవాడు. వాళ్ళకు కొంత సంబంధించి మెత్త సర్వాధ్యతను తీసుకునేవాడు. అయితే దీనికి సంబంధించి సరైన ప్రభుత్వ ఉత్తర్వులు లేవని చెప్పి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెరిఫై చేసి కొత్త పంచాయతీ కార్యదర్శి గారు సదరు బిల్లులు ఆపేసిన తర్వాత ఆ సోమిరెడ్డి అనే ఆసామి చాలాసార్లు అనుపత్తి గ్రామాల పెద్దల దగ్గర కూడా తగ్గు పెట్టినట్లుగా తెలిసింది. ఈ బిల్లు లాగిపోవటానికి ముఖ్య కారణము నల్లమెల్లి బాలమూల కృష్ణగారిని అతను మనసులో కక్ష పెట్టుకుని గ్రామపేద దగ్గర కూడా 2-3 సార్లు బెదిరించినట్లుగా తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సదరు సోమిరెడ్డి పంచాయతీ కార్యాలయంలో ఈవో గారితో మాట్లాడుతుండగా అక్కడికి పంచాయతీకి వేరే పని మీద వచ్చిన బాలమురళీ కృష్ణారెడ్డి రాంబాబు గారు రాగా అతను ఈ బిల్లు లేకపోతే నువ్వేరే కారణం నాకు నష్టం కలిగజేసావు నీకపోతే దరిద్రం వెళ్ళిపోతుందని చెప్పి ప్యాంటు జబ్బులను కట్ తీసి మురళీ గారిని పొడిచినట్లు అతను అదృశ్యత తప్పించుకోగా వీక్ మీద గాయమైనట్లుగా తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈవో గారు ఇచ్చిన రిపోర్టు మీద శ్రీనాథ్సన్ ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు పూర్వపుర కులంకగా దర్యాప్తు చేసి వద్దని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.